Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. So already manam circumcentre meeda concept cheptunnam. Now I'll start circumcentre problems. Okay. So circumcentre meeda problems ela adagachu, ee models unnai avannannu manam ippudu cheddam. Okay, kani cheppe mundu oka chinna vishayam cheptanu. So chaala mandi students entante sir konni konni problems tough ga unnai. Inta tough vastunda? ఇట్లా అడుగుతున్నారు. సో నేను చెప్పేది ఒకటే, ఇలాంటి క్వశ్చన్ నాకు ఒకసారి నేను ఇంటర్మీడియట్ ఎంసెట్ కోచింగ్ చెప్పేటప్పుడు ఒక స్టూడెంట్ అడిగిందనమాట, సార్ ఏంటి ఇంత టఫ్ క్వశ్చన్స్ మనకి ఎంసెట్లో ఇస్తాడా లేకపోతే ఐఐటి లెవెలా అని అడిగింది అమ్మాయి. సో నేను చెప్పిన విషయం ఏంటంటే, తనకి ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అనేది మనం చూసే కళ్ళ బట్టి ఉంటుంది. మనం చూసే విధానం బట్టే అవతల వాడు మంచివాడా చెడ్డవాడా అని చెప్పగలం. అలాగే మనం చూసే వే బట్టి, మనం చూసే విధానం బట్టి ఆ ప్రాబ్లం అనేది టఫ్గా ఉంటుందా ఈజీగా ఉంటుంది అనేది ఉంటుంది. ఓకే, సో అందువల్ల ప్రాబ్లం ఎప్పుడు ఇది టఫ్ ఇది ఈజీ అని ఉండదు. మనకు అది వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం వచ్చింది లేకపోతే ఆ ప్రాబ్లం అర్థమైంది అనుకోండి అది ఈజీ. ప్రాబ్లం అర్థం కాకపోయినా లేకపోతే ప్రాబ్లంలోని మిక్చర్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే చాలా ఎక్కువ ప్రాపర్టీస్ని వేసినా కూడా మనకి, అంటే సింగిల్ ప్రాపర్టీతో ప్రాబ్లం చేస్తాం అనుకోండి ఈజీగా ఉంటుంది, అదే ఎక్కువ ఎక్కువ ప్రాపర్టీస్ యూజ్ చేస్తే చాలా కాంప్లెక్సిటీ కనిపించి మనకు ఆ ప్రాబ్లం అనేది చాలా కష్టంగా కనిపిస్తుంది. అంతేగాని ప్రాబ్లం ఎప్పుడు ఇది కష్టం ఇది ఈజీ అని ఉండదు. సో ఫస్ట్ ఐ వాంట్ టు క్లారిఫై దట్. సో అందువల్ల మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేవి, ఈ నేను ఏవైతే మోడల్స్ చెప్తానో అవన్నీ ట్రై చేయండి ఎగ్జామ్కి. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ వన్లోని మీకు ఈసారి నుంచే పెట్టాడు, గ్రూప్ వన్ అనుకుందాం. గ్రూప్ వన్కి ఈ ఇయర్ నుంచే మీకు ఈ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. ముందు ఎప్పుడు ఎప్పుడో పురాతన కాలంలో ఉండేది, అదే అప్పుడు అర్థమెటిక్ ఉండేది. సో ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ కూడా యాడ్ చేశాడు. ప్యూర్ మ్యాథ్స్లో ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎంతవరకు లెవెల్ ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. ఈవెన్ ఇప్పుడు మీరు హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా కూడాను ఆ టీచర్స్ కూడా తెలియదు. ఎందుకు, వాళ్ళైనా పేపర్ తయారు చేస్తారా, నేను ఏమైనా పేపర్ తయారు చేస్తానా, లేకపోతే నా చుట్టాలు ఎవరైనా తయారు చేస్తారు, ఎవరు చేరరు, ఎవరో ఉంటారు వాళ్ళు మనకు తెలియదు. సో వాళ్ళు ఏ లెవెల్ ఇస్తారో కూడా మనకు తెలియదు. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ది బెస్ట్ అంతే. సో నేను కానీ లేకపోతే మీకు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా చెప్పినా కూడా ఏంటంటే, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఈ పేపర్కి ఎనాలిసిస్ ఈ పేపర్కి ఈ లెవెల్ ఇవ్వచ్చు, లెవెల్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనమాట. అంతే, టఫ్నెస్ అనేది అక్కడే ఉండదు. లెవెల్ ఇది 10th క్లాస్ లెవెలా, ఇది ఇంటర్మీడియట్ లెవెలా, ఇది ఇంజనీరింగ్ లెవెల్. సో ఆ లెవెల్ బట్టి ఓకే ఈ మోడల్స్ అనేవి రావచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు చెప్తారు. అంతేగాని ఎవరు మనం డిసైడ్ చేయలేం. మనం అనుకున్నట్టే ఈ లెవెలే ఇవ్వాలి అని కూడా రూల్ లేదు. సో అందువల్ల మీకు సపోజ్ లెవెల్ 1 ఇస్తే నేను లెవెల్ 3 వరకు చెప్తున్నాను, ఎందుకంటే ఆ లెవెల్ 3 వరకు అనేది ఎస్ఎస్సి వాళ్ళకి యూజ్ అవుతుంది మెయిన్ థింగ్. సో మీరు కూడా ప్రిపేర్ అయ్యారనుకోండి మీకు యూజ్ అవుతుంది, లేదు అనుకోండి మీరు సపోజ్ మీకు ఆ లెవెల్ 3లో ఏమైనా లెవెల్ 3 టైప్లో మీకు ఏమైనా మోడల్స్ వస్తే మీరు చేయలేరు. అందుకని జస్ట్ మీరు వీడియోలోని చూడండి ఆ మోడల్స్ని, ఒక అలాంటి ఒక 2-3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు పెద్ద కష్టం ఏమి ఉండదు. ఓకే, అది ఏ కాన్సెప్ట్ అయినా కూడా ఓకేనా. సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ నౌ కమింగ్ టు ద ప్రాబ్లమ్స్, ఫస్ట్ వన్ సర్కమ్సెంటర్. సో ఇలా మనం చెప్పుకుంటా పోతే చాలా టైం పడేస్తుంది. సో అందువల్ల ఫస్ట్ వన్, ఇఫ్ ఓ ఈజ్ ద సర్కమ్సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ యాంగిల్ ఏ ఈజ్ 55 degrees అండ్ యాంగిల్ సి 62 degrees, దెన్ ఫైండ్ యాంగిల్ ఏఓసి. ఓకే, ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ ఏబీసీ, యాంగిల్ ఏ ఈజ్ గివెన్ ఎస్ హౌ మచ్ 55, ఓ ఈజ్ సర్కమ్సెంటర్ అండ్ యాంగిల్ సి ఈజ్ హౌ మచ్ 62 degrees, అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ ఏఓసి. యాంగిల్ ఏఓసి ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సిన్స్ ఓ ఈజ్ సర్కమ్సెంటర్ వాట్ ఈజ్ యాంగిల్ ఏఓసి, ఇట్ ఈస్ ఆల్వేస్ ట్వైస్ ది యాంగిల్ బి, యాంగిల్ బి కన్నా ట్వైస్ ఉంటుంది అంతేనా. సో ఇప్పుడు నార్మల్గా ఒక ట్రయాంగిల్లోని సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఏంటి 180. సో యాంగిల్ ఏ తెలుసు యాంగిల్ సి తెలుసు, యాంగిల్ బి ఫైండ్ అవుట్ చేయగలమా? ఎస్, 180 - 55 ప్లస్ 62. 55 ప్లస్ 62 అంటే ఎంత? 117. 117 అంటే 180లో 117 తీసేస్తే 63. ఇప్పుడు ఇది 63 వచ్చింది యాంగిల్ బి. సో యాంగిల్ ఏఓసి ఏమొస్తుంది? దీనికి డబుల్ ఉంటుంది, అంటే 63కి డబుల్ అంటే 63 × 2, దట్ ఈస్ 126 degrees. ఓకే, సో ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ మీకు గ్రూప్ వన్లో ఎక్కువ వస్తాయి. ఓకేనా, ఏం లేదు, డైరెక్ట్గా మీకు ఆ ఫామ్లో గుర్తుంచు ఉన్నా అనుకోండి, యాంగిల్ ఏఓసి ఈజ్ ట్వైస్ దట్ ఆఫ్ యాంగిల్ బి. మీరు ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఏ సెంటర్, ఓ ఆర్థో సెంటరా, సర్కమ్ సెంటరా, లేకపోతే ఇన్ సెంటరా.
ఓకే, సెంటర్ బట్టి మీకు ఫార్ములా మారుతుంది అంతే. ఓకేనా, సపోజ్ ఆర్థో సెంటర్ అయితే ఏమవుతుంది, ఆర్థో సెంటర్ అయితే యాంగిల్ బి ఈ యాంగిల్ యాంగిల్ ఏఓసి అనేది సప్లిమెంటరీ అవుతుంది. సో యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ యాంగిల్ బి వస్తుంది. ఓకేనా, కానీ ఇక్కడ సర్కమ్ సెంటర్ కాబట్టి డబుల్ ఉంటుంది అంతే. నెక్స్ట్, ఇఫ్ ఓ ఈజ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ యాంగిల్ బీఏసీ ఈక్వల్ టు 50 degrees, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఓబీసీ? కొంచెం అంటే డైరెక్ట్ ఫార్ములా కాదు, కొంచెం కష్టం అంతే, పెద్ద ఏం కాదు. వాడు ఇచ్చిందండి యాంగిల్ బీఏసీ 50 ఇచ్చాడు. ఓకే, అండ్ నెక్స్ట్ యాంగిల్ ఓబీసీ, ఓబీసీ అంటే ఇది. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్ అండ్ ఇట్ ఈస్ గివెన్ ఎస్ 50. ఇది 50 అయితే యాంగిల్ బీఓసీ ఎంత అవుతుంది చెప్పండి? యాంగిల్ బీఓసీ ఇది 100 అవుతుంది, ఎందుకంటే దానికి డబుల్ ఉంటుంది అంతేనా. కానీ మీకు తెలియాల్సిన ఇంకో ప్రాపర్టీ ఏంటి, ఓబీ ఈక్వల్ టు ఓసీ ఈక్వల్ టు ఓఏ అంతేనా, బికాస్ సర్కమ్ సెంటర్ నుంచి వెర్టిసెస్కి దూరం అనేది సమానంగా ఉంటుంది అంతేనా. సో ఓబీ ఈక్వల్ టు ఓసీ అంటే డెఫినెట్లీ ఓబీసీ ఇస్ అన్ ఐసోసెలెస్ ట్రయాంగిల్. ఓబీసీ ఐసోసెలెస్ ట్రయాంగిల్ కాబట్టి ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అయితే ఈ రెండు యాంగిల్స్ కూడా ఏమవుతాయి, ఈక్వల్, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. సో సమ్ ఆఫ్ ది యాంగిల్స్ అనేవి 180, దాంట్లో ఒక యాంగిల్ ఏమైపోయింది 100 అయిపోయింది. సో రిమైనింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ సమ్ ఆఫ్ దోస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180 degrees అంతేనా. ఇది 100 కాబట్టి రిమైనింగ్ టూ యాంగిల్స్ 80. సో అప్పుడు ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది, 80/2 అంటే 40 degrees ఈజ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఓబీసీ ఆర్ యాంగిల్ ఓసీబీ, ఈ రెండును 40 degrees అవుతుంది. ఓకేనా, దట్ ఈస్ సెకండ్ ఆప్షన్, క్లియర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఓ ఈజ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ఇఫ్ యాంగిల్ ఏఓబీ ఈజ్ టు యాంగిల్ బీఓసీ ఈజ్ టు యాంగిల్ ఏఓసీ ఈక్వల్ టు 3:5:5, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ బీఏసీ, యాంగిల్ బీఏసీని ఫైండ్ అవుట్ చేయాలి. అబ్జర్వ్ దిస్, యాంగిల్ ఏఓబీ సపోజ్ 3 parts అనుకుందాం. ఓకే, యాంగిల్ బీఓసీస్ హౌ మెనీ పార్ట్స్, 4 parts. యాంగిల్ ఏఓసీస్ హౌ మెనీ పార్ట్స్, 5 parts. ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ యాంగిల్ ఆర్ సర్క్యులర్ యాంగిల్ అంతేనా. టోటల్ యాంగిల్ ఏమవుతున్నప్పుడు 360 degrees, అంటే 5 + 3 + 4 12 parts ఈజ్ ఈక్వల్ టు హోమెచ్ 360 degrees అంతేనా. 12 parts 360 degrees అంటే 1 part ఎంత అవుతుంది అప్పుడు, 12 3 కాబట్టి 30 degrees అవుతుంది అంతేనా. 1 part 30 degrees. నా అబ్జర్వ్, మీకు కావాల్సిన యాంగిల్ అంటే యాంగిల్ బీఏసీ ఇది తెలియాలి. ఓ అనేది సర్కమ్ సెంటర్ ఇచ్చాడు, ఓ సర్కమ్ సెంటర్ కాబట్టి ఇది 4 parts, ఇది 4 parts ఉంటే దీంట్లో ఆఫ్ ఉంటుంది కదా ఇక్కడ, అంటే ఇది 2 parts ఉంటుంది. సో 1 part 30 అయితే 2 parts ఎంత అవుతుంది, 60 degrees అవుతుంది అంతే ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 60 degrees. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ ది యాంగిల్ బీఓసీ, మొత్తం నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ 360 ఈక్వల్ చేసి, సో ఇది 4 parts కాబట్టి ఇది 2 parts అవుతుంది, ఆఫ్ ఉంటుంది. ఓకే, అదే మీకు యాంగిల్ ఏబీసీ అడిగాడు అనుకోండి, యాంగిల్ ఏబీసీ ఎంత అవుతుంది, ఇది 5 parts కాబట్టి ఇది ఆఫ్ అంటే 2.5 parts ఉంటుంది, 2.5 parts అంటే 75 degrees. ఓకే, సో వాడు అడుగుతున్నది ఏంటి అనేది చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్, ఇఫ్ ఓ ఈజ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, ఓ ఈజ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఓబీఏ అండ్ యాంగిల్ ఏసీబీ. నేను మీకు ఆల్రెడీ లాస్ట్ కొన్ని వీడియోస్లో చెప్పాను, ఎప్పుడైనా మీకు ఏ వాల్యూ ఇవ్వకుండాను, అంటే సమ్ పర్టికులర్ యాంగిల్స్ ఏమి ఇవ్వకుండా మీకు సమ్ ఆఫ్ సమ్ యాంగిల్స్ కానీ లేకపోతే ఒక యాంగిల్ అడిగాడంటే మ్యాక్సిమం అది 90 కానీ 180 కానీ అవుతుంది, మ్యాక్సిమమ్ ఆఫ్ ది కేసెస్, కన్ఫామ్ కానీ చెప్పలేను కానీ మ్యాక్సిమమ్ ఆఫ్ ది కేసెస్. మీకు ఎగ్జామ్లో టైం అయిపోయినా లేకపోతే తప్పైనా పర్లేదు మనకు అసలే లక్ ఎక్కువ ఉంటుంది అని అనుకునే వాళ్ళు 90 కానీ 180 ఉంటే పెట్టేయండి, ఎందుకంటే పోతే 1/3 పోద్ది కానీ వస్తే 1 mark వస్తుంది కదా. సో అందువల్ల పర్లేదు, ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ కేసెస్ ఇట్ షుడ్ బి 90 degrees. ఓకే, చూద్దాం 90 అవుతుందో లేదో. సపోజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ ఓబీఏ, ఓబీఏ అంటే ఇది, అండ్ యాంగిల్ ఓసీబీ అంటే ఇది, ఈ రెండింటి యాంగిల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఇట్ ఈస్ ఆల్ఫా, ఇది బీటా అనుకుందాం. ఓకే, యూ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంతేనా. ఓకే, మీకు ఆల్రెడీ తెలిసింది ఏంటంటే ఈ రెండు ఈక్వల్, ఓఏ ఓబీ ఈక్వల్ అంతేనా, ఎందుకు, సిన్స్ ఓ ఈజ్ సర్కమ్ సెంటర్. సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ టూ యాంగిల్స్ అంటే యాంగిల్ ఓబీఏ యాంగిల్ ఓఏబీ ఈక్వల్, ఇది ఆల్ఫా కాబట్టి ఇది కూడా ఆల్ఫా అంతేనా. ఓకే, నెక్స్ట్, తర్వాత ఇప్పుడు మీకు యాంగిల్ ఏసీబీ, సారీ యాంగిల్ ఏసీబీ అంటే ఇదంతా బీటా నాన్న, సారీ ఓబీఏ ప్లస్ ఏసీబీ కదా,
సో ఓబిఏ అంటే ఇది, ఏసీబి అంటే టోటల్ యాంగిల్ నాట్ ఓసీబీ. సో ఇది బీటా కాబట్టి ఈ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి. దీనికి డబుల్ ఉంటుంది కదా, అంటే 2 బీటా. ఓకేనా? నౌ ఇన్ ద ట్రాంగిల్ ఓఏబి వాట్ ఆర్ ద ఇంటర్నల్ యాంగిల్స్? ఆల్ఫా ఆల్ఫా 2 బీటా. సమ్ ఆఫ్ ది ఇంటర్నల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రాంగిల్ ఈజ్ హౌ మచ్? 180 డిగ్రీస్. సో ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా అంటే 2 టేకే కామన్, 2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 180. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా? 90 డిగ్రీస్, బికాస్ 2 వన్స్ 2 90స్ క్యాన్సిల్. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అవుతుంది? 90. సో ఆన్సర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతున్నప్పుడు 90 డిగ్రీస్. సో అందుకనే ఎగ్జామ్లో మ్యాక్సిమం గుర్తుంచుకోండి, ఎక్కువగా ఎప్పుడైనా మీకు స్పెసిఫిక్ యాంగిల్స్ క్వశ్చన్లో ఇవ్వలేదు అనుకోండి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఏదైనా అడుగుతున్నాడు అంటే కన్ఫామ్గా మ్యాక్సిమం ఆఫ్ ది కేసెస్ 90 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఓడి, ఓఈ అండ్ ఓఎఫ్ ఆర్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ది సైడ్స్ ట్రయాంగిల్ ఏబీసీ. పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్, మీకు ఆల్రెడీ మనం సర్కమ్ సెంటర్లో చెప్పుకున్నాం కదా, సర్కమ్ సెంటర్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్. సో ఇండైరెక్ట్గా ఈడేమి ఇచ్చాడు మనకి, ఓ ఈజ్ ది సర్కమ్ సెంటర్. ఓకే, అండ్ ఇట్ ఈజ్ ఆల్సో గివెన్ దట్ యాంగిల్ బీఏసీ ఇది 65 ఇచ్చాడు, నెక్స్ట్ యాంగిల్ ఏబీసీ ఇది 60 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ బీఓసీ అండ్ యాంగిల్ ఏఓసీ, ఈ రెండింటి యొక్క సమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఏం లేదు, ఇప్పుడు చూడండి ఇది 65 ఇచ్చాడు. ఓకే, ఇది 65, ఇది 65, ఇది 65, ఇది 60 కదా. ఓకే, ఓ ఇండైరెక్ట్గా ఏమిచ్చాడు? సర్కమ్ సెంటర్. సో ఇది 65 అయినప్పుడు ఇదేమవుతుంది? డబుల్. 65 డబుల్ అంటే 130. నెక్స్ట్ ఇది 60 ఇచ్చాడు, సో ఇదేమవుతుంది అప్పుడు? 60కి డబుల్ అంటే 120. మీరు రెండింటి యొక్క సమ్ కనుక్కోవాలి, అంటే 130 ప్లస్ 120 ఎంత? 250. సో ఆన్సర్ ఎంత అవుతుంది అప్పుడు? 250. ఓకేనా? అలా చేయొచ్చు. లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మీకు వాడు అడిగిన యాంగిల్ ఏంటి? ఇది ఇది ఈ రెండింటి యొక్క సమ్ అడిగాడు, యాంగిల్ బీఓసీ ప్లస్ యాంగిల్ ఏఓసీ. నేను ఈ యాంగిల్ కనుక ఫైండ్ అవుట్ చేసాను అనుకోండి, యాంగిల్ ఏఓబి, ఈ టోటల్ యాంగిల్ 360 కాదు, 360లో తీసిస్తే ఎంత వస్తుంది? అది మీకు అడిగిన క్వశ్చన్ యాంగిల్ ఏఓసీ ప్లస్ యాంగిల్ బీఓసీ వస్తుంది, అంతేనా? సో అది ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, నార్మల్గా 60 ఇది ఇచ్చా, ఇది 65 ఇచ్చాడు, ఇది 60 ఇచ్చాడు. సో వాట్ అబౌట్ యాంగిల్ సి? ఓకే, ఇది 65, ఇది 60 అంటే రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది? 180 మైనస్ ఆఫ్ 65 ప్లస్ 60 అంటే 125 తీసేయాలి, అంటే 55 వస్తుంది. ఓకేనా? ఇది 55 అయితే ఇది ఎంత అవుతుంది? 110 డిగ్రీస్ అవుతుంది. టోటల్ 360 మీకు ఈ మిగతా పార్ట్ కావాలి. సో 360 మైనస్ 110 అవుతుంది ఎంత అవుతుంది? 250 డిగ్రీస్ అవుతుంది. సో మీరు ఎలా అయినా చేయొచ్చు, మీకు ఏది ఫాస్ట్గా ఉంటే అది చేయండి, అంతే. సో ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్లీ 250 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ద గివెన్ ఫిగర్ OE circumcenter of triangle ABC and if CB equal to CD, CB CD equal and the next angle CBD, CBD means it is 50, then angle ABD, ABD adutunna. Okay, cheyacha cheyalama? Yes, chuddam. CBD 50 and you have to find out ABD. CBD ante idi 50 ichadu and you have to find out ABD, ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, విచ్ టూ ఆర్ ఈక్వల్? సిబి ఈక్వల్ టు సిడి అంటే ఈ రెండు ఈక్వల్. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు ఏ టూ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి? ఈ యాంగిల్ ఈక్వల్ అండ్ ఈ యాంగిల్ ఈక్వల్, అంటే ఇది 50 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 50 అవుతుంది. ఓకే, అంతే కదా. నెక్స్ట్ ఇంకేం లేదు, ఇప్పుడు చూడండి, ఇది 50, ఇది 50 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 80 అవుతుంది, బికాజ్ ఇన్ ద ట్రయాంగిల్ బీఓసీ, ఇన్ ద ట్రయాంగిల్ బీఓసీ టూ యాంగిల్స్ ఆర్ 50 అండ్ 50, సో ద రిమైనింగ్ యాంగిల్ ఇస్ 80. ఎస్, ఓ సర్కమ్ సెంటర్ కదా, ఓ సర్కమ్ సెంటర్ కాబట్టి ఇది 80 అయితే ఇది ఎంత అవుతుంది? 160 అవుతుంది, అంతేనా? 80కి డబల్. ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన యాంగిల్ ఏంటి? యాంగిల్ ఓబిఏ ఆర్ యాంగిల్ ఏబిడి, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ దిస్ ట్రయాంగిల్ సిన్స్ ఓఇ సర్కమ్ సెంటర్ ఓబి ఈక్వల్ టు ఓఏ. ఓకే, సో అందువల్ల ఈ టోటల్ యాంగిల్ 160 కాబట్టి ఈ టూ యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఎందుకు? ఈ టూ సైడ్స్ ఓబి అండ్ ఓఏ ఆర్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఏబిఓ అండ్ యాంగిల్ ఓఏబి ఆర్ ఈక్వల్. సో 160
ఒక యాంగిల్ అయిపోయింది, రిమైనింగ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో 180 - 160 అంతా 20, రెండు ఈక్వల్ కాబట్టి ఈచ్ యాంగిల్ ఎంత అవుతుంది, 20/2, 10 degrees. సో ఇది 10 అవుతుంది, ఇది కూడా 10 అవుతుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏబిడి? 10 degrees. ఓకే, వెరీ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఏడి ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏడి ఇస్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఏబి ఇస్ 10 అండ్ ఏసి ఇస్ 6 అండ్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏడి. ఏడి అంటే ఏంటి, మీరు డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ కెన్ వీ సే దట్ దిస్ సర్కిల్ ఈజ్ సర్కమ్ సర్కిల్ ఫర్ ట్రయాంగిల్ ఏబీసీ, అవుతుందా అవదా అనేది చూడాలి. అవుతుంది. ఎందుకు? బికాస్ దిస్ సర్కిల్ పాసెస్ త్రూ ఆల్ ద వెర్టిసెస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. ఏబీసీ అనే వెర్టిసెస్ నుంచి పాస్ అవుతుంది కాబట్టి కన్ఫర్మ్ ఇదేమవుతుంది, సర్కమ్ సర్కిల్ ఫర్ ద ట్రయాంగిల్ ఏబీసీ. సో మీరు ఫైండ్అవుట్ చేసిన సర్కమ్ రేడియస్ ఫైండ్అవుట్ చేశారనుకోండి, దానికి 2 times చేస్తే ఏమొస్తుంది, సర్కమ్ డయామీటర్ వస్తుంది. ఓకేనా? సో సర్కమ్ రేడియస్ ఫార్ములా ఏం చెప్పాను నేను, ఆర్ ఈక్వల్ టు ఏబీసీ బై 4 డెల్టా. ఏబీసీ ఆర్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ డెల్టా ఇస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. మనకి ఏబీ తెలుసు, ఏసీ తెలుసు, బీసీ మనకి తెలియదు. ఓకేనా? బీసీ తెలియకుండా చేయొచ్చా చేయకూడదు అనే డౌట్ వస్తుంది. ట్రై చేద్దాం. ఫస్ట్, వాట్ ఆర్ ద సైడ్స్? 10 ఒకటి, ఇంకొకటి 6, ఇంకొకటి తెలియదు బీసీ. ఓకే, నెక్స్ట్ 4 into. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, హియర్ ఐ నో ది ఆల్టిట్యూడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు బేస్ బీసీ. బీసీ కనుక బేస్ అయితే 4 అనేది ఏమవుతుంది, దాని మీద హైట్ అవుతుంది. సో బేస్ తెలుసు, హైట్ తెలిసినప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బీసీ ఈజ్ ద బేస్ అండ్ హైట్ ఆన్ దట్ బేస్ ఈజ్ 4 సెంటీమీటర్స్. సో ఇక్కడ బీసీ బీసీ క్యాన్సిల్ అయిపోయింది కదా, క్యాన్సిల్ అవుతాయి కన్ఫామ్గా, ఏం పర్లేదు. నెక్స్ట్ 2 ones 2 twos 2 ones 2 threes. ఓకే, నెక్స్ట్ 2 twos 2 fives. 5 threes 15/2. 15/2 ఈజ్ ద సర్కమ్ రేడియస్, కానీ మీరు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, ఏడి. ఏడి ఈజ్ నథింగ్ బట్ డయామీటర్. డయామీటర్ అంటే ఏంటి, రేడియస్కి ట్వైస్ చేయాలి. సో 15/2ని 2తో మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది, 15 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 15 సెంటీమీటర్స్. నార్మల్గా ఇది ప్రీవియస్ క్వశ్చన్ అనమాట, ఎస్ఎస్సిలో టైర్ వన్లోనే ఎక్కడో ఇచ్చాడు అనమాట ప్రీవియస్ క్వశ్చన్. సో వాడు ఏమడుగుతాడంటే, ఫైండ్ ద సర్కమ్ రేడియస్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ. సర్కమ్ రేడియస్ ఎంత, 15/2 అంటే 7.5 సెంటీమీటర్స్. సో చాలామంది మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ చాలా చేసి ఉంటారు అనమాట. చేసి ఉన్న వాళ్ళు ఏమవుద్దంటే, వెంటనే వాళ్ళు ఈ ప్రాబ్లం చూడగానే ఈ 7.5 కనబడింది కదా, వెంటనే 7.5 పెట్టేస్తారు అంతే. వాళ్ళు ఇంకా ప్రాబ్లంలో ఏమైనా మార్పులు ఉన్నాయా చేర్పులు ఉన్నాయని చూడరు అనమాట. ఓకే, నేను చాలామందిని చూశాను అనమాట, చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, వాళ్ళకి మైండ్లోని వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కానీ అని వస్తే మళ్ళీ ఆ సేమ్ కాన్సెప్ట్ని అప్లై చేయరు. అదే క్వశ్చన్ ఇచ్చి ఉంటారులే, ఎవడు వేరేగా తయారు చేసినటువంటి వీళ్ళ కాన్ఫిడెన్స్తో 7.5 పెట్టేస్తారు. కానీ అక్కడ వాడు ఏం అడుగుతున్నాడు అనేది చూడరు, కంగారు ఎక్కువ కదా అందుకని. కానీ ఇక్కడ అడుగుతుంది సర్కమ్ డయామీటర్. ఇంకా డయామీటర్ కాబట్టి 2 times మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 15 సెంటీమీటర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ ఏబీ ఈక్వల్ టు 17.5 అండ్ ఏసీ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్ అండ్ డీఈన్ బీసీ సైడ్ బీసీ సచ్ దట్ ఏడీ ఈస్ పర్పెండిక్యులర్ టు బీసీ అండ్ ఏడీ ఈస్ గివెన్ ఎస్ 3 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ సర్కమ్స్క్రైబింగ్ ద ట్రయాంగిల్ ఏబీసీ. ట్రయాంగిల్ ఏబీసీని సర్కమ్స్క్రైబ్ చేస్తున్న సర్కిల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్కమ్ సర్కిల్. సో ఫస్ట్ ఒక సర్కమ్ సర్కిల్ డ్రా చేయండి. ఓకే, సపోజ్ ఇట్ ఈస్ సర్కిల్, సర్కమ్ సర్కిల్, ఇట్ ఈస్ ట్రయాంగిల్ ఏబీసీ. ఓకే, అండ్ ఏడీస్ పెర్పెండిక్యులర్ టు బీసీ. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, ఆర్కి రేడియస్ మీరు ఫైండ్ అవుట్ చేసింది ఏంటి, రేడియస్. సో ఆర్ ఈక్వల్ టు ఏబీసీ బై 4 డెల్టా. ఓకే, మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, ఏబీ ఇచ్చాడు 17.5 అని, ఏసీ ఇచ్చాడు 9 అండ్ ఏడి 3 ఇచ్చాడు. ఇది తెలియదు కదా, బీసీ తెలియదు. సో సేమ్ ఇందాక మనం చేసినట్టే చేసుకోవడం అంతే. ఏం చేస్తారు, 17.5 × b 9 × c అదర్ సైడ్ ఎంత, బీసీ అనుకుందాం. ఓకే, 4 ఇంటూ
సో మనకి ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి, మనకి ఆ వాల్యూ అనేది క్యాన్సిల్ అవ్వాలి. బీసీ అనేది క్యాన్సిల్ అవ్వాలంటే కన్ఫామ్గా మీరు బీసీ బేస్గా తీసుకుంటే హైట్ ఇచ్చాడు కదా 3 అనేది, అందువల్ల నాకు తెలిసిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేస్తాను. హాఫ్ ఇంటూ బీసీ ఇంటూ హైట్ ఎంత 3. ఓకే, 2 1s 2 2s, బీసీ బీసీ క్యాన్సిల్, 3 1s 3 3s. సో 17.5 × 3 అంటే ఎంత? 52.5/2. 52.52 అంటే 26.25 సెంటీమీటర్స్. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. వాట్ సపోజ్ డయామీటర్ అయితే 52.5 అవుతుంది. ఓకేనా? సేమ్ సెవెంత్ ప్రాబ్లం ఎట్లా చేసాం అలాగే చేసాం. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఎలా ఇస్తాడో చూడండి. ఓకే, దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గ్రూప్ 1 అవ్వచ్చు, డిఏ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు అడిగేది కూడాను సర్కమ్ రేడియస్, కానీ వాడు ఇచ్చినవి ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ఓకేనా? ఇందాక మీకు ఇచ్చింది ఏంటి? 2 sides అండ్ 3rd side మీద ఆల్టిట్యూడ్ ఇచ్చాడు. అప్పుడు మీరు ఏబీసీ బై 4 డెల్టా అప్లై చేసేటప్పుడు సైడ్స్ తీసేసుకొని డెల్టాకి ఏం చేస్తారు? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేస్తారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఎ ట్రయాంగిల్ ఏబీసీ, ఓకే, అండ్ యాంగిల్ బీఈ 60. మీకు ఒక యాంగిల్ ఇచ్చాడు, ఆ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఏసీ. ఏసీ వాల్యూ ఇచ్చాడు. ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, నార్మల్గా ఫార్ములా ఏంటి? ఆర్ ఈక్వల్ టు ఏబీసీ బై 4 డెల్టా. ఫార్ములా అయితే అంతే. ఓకేనా? కానీ ఇక్కడ ఏం చేస్తారు చూడండి. ఇప్పుడు మీకు డెల్టా మీకు తెలిసింది ఏంటి? ఒకటే సైడ్ తెలుసు, మిగతా 2 sides తెలియదు. అంతేనా? సో మిగతా 2 sides క్యాన్సిల్ అవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను ఏని ఏగానే తీసుకుంటాను. సపోజ్ ఆగండి, ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి. ఓకేనా? సో ఏ మనకి తెలియదు, బి ఏమో 14√6 ఇచ్చాడు, సి ఏమో 4 × ఇక్కడ చూడండి, ఏ తెలియదు సి తెలియదు, కానీ ఆ రెండింటి మధ్యన యాంగిల్ ఇచ్చాడు. ఓకే, ఎప్పుడైనా మనకి 2 sides అండ్ యాంగిల్ బిట్వీన్ దోస్ 2 sides ఈజ్ గివెన్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్? హాఫ్ ఏబి సైన్ సి. అంతేనా? సో ఇక్కడ అదే అప్లై చేయండి, హాఫ్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ ది సైడ్స్ దట్ ఈస్ ఏసి ఇంటూ సైన్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ దోస్ 2 sides, సైన్ 60. సైన్ 60 అంటే ఎంత? √3/2. ఓకే, సో ఏసీ ఇక్కడ ఏసీ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? 2 × 4 = 4 క్యాన్సిల్ అండ్ 14√6/√3. సో √6 మీకు √3 × √2 రాసుకోవచ్చు. అంతేనా? సో √3 √3 క్యాన్సిల్. సో రిమైనింగ్ ఇంకా ఎంత ఉంది? 14√2 సెంటీమీటర్స్. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. దీస్ మోడల్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి. సో అందువల్ల మీరేంటంటే, నార్మల్గా ఫార్ములా అయితే ఆర్ ఈక్వల్ టు ఏబీసీ బై 4 డెల్టా అని. సో డెల్టా ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు మాత్రం ఏది అప్లై చేయాలి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అప్లై చేయాలా? హాఫ్ ఇంటూ ఏబీ సైన్ సి అప్లై చేయాలా? ఓకే, లేకపోతే మనకున్న ప్రాపర్టీస్లో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేసేటప్పుడు మీకు తెలియని వాల్యూస్ న్యూమరేటర్లు ఏవైతే ఉంటాయో అవి క్యాన్సిల్ అయిపోవాలి. అలాంటి ఫార్ములా మీరు అప్లై చేయడం అనేది తెలియాలి. ఓకేనా? ఆ విధంగా మీరు సర్కమ్ రేడియస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్రాబ్లమ్స్ అనేది చేస్తారు. ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ విల్ సాల్వ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్. ఆ మోడల్స్ అనేవి మ్యాక్సిమం డిఓకి గ్రూప్ 1కి రాకపోవచ్చు, బట్ ఎందుకైనా మంచిది. మనకి లక్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే చూడొద్దు, మన లక్ చాలా తక్కువ ఉంటుంది అంటే చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏది పెద్దగా మనం చెప్పలేకపోతున్నాం, ఏది ఏ ఎగ్జామ్కి ఏ లెవెల్ ఎంత అనేది. అందుకని చూడడం బెటర్. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంప్లీట్ ద ఫస్ట్ వీడియో, దట్ ఈస్ ప్రాబ్లమ్స్ ఆన్ సర్కమ్సెంటర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ అండ్ ప్రిపేర్ వెల్. జై.